फ्रेंड्स प्रति शनिवार शनिवार लाइव इंपॉर्टेंट अंश तो मन माला कोई सारे कोई सारू स्पेशलिस्ट मिगता मित्री अनेक अंशाल मीदी मुख्य चला इंपॉर्टेंट अंदर अड़े करोना टाइम हॉस्पिटल्स की पोवाले भय ముఖ్యంగా ఈ ఆపరేషన్ సంబంధించి శస్త్రచికిత్సలకు సంబంధించిన అంశాలైతే అసలు పూర్తిగా పోస్ట్‌పోన్ చేసుకుంటా ఉంటాం. ఈ టైం లో ముఖ్యంగా ఈ పైల్స్ మొలలు గాని ఫిషర్స్ అంటే ఈ మల ద్వారం దగ్గర చీలికలు గాని అట్లాగే మనం లెట్రిన్ పోయినప్పుడు బ్లడ్ పడడము నొప్పి ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. కానీ ఇవి ఇబ్బంది పెట్టినా కూడా పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ టైం లో హాస్పిటల్స్ సరిగ్గా లేకపోవడం కాకపోవచ్చు, అట్లాగే మనకే కరోనా వస్తదేమో అనే భయంతో దాన్ని ఆపుకోవడం కావచ్చు ఇవన్నీ. కానీ అవి చిన్న సమస్యలే అయినా కూడా బాగా చికాకు పెట్టే అంశాలు, మనల్ని ఇబ్బంది పెట్టే అంశాలు. అందుకని ఈసారి మీకోసం ఒక స్పెషల్ గెస్ట్ ని నేను ఇన్వైట్ చేశాను ఈ షోకి. తను డాక్టర్ మోక్ష ప్రసూన, మనకి ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు, అట్లాగనే అపోలోలో కన్సల్టెంట్ గానే ఉంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ సర్జరీ అంటే మామూలుగా ఈ శస్త్రచికిత్స విభాగానికి మీరు ఎప్పుడు మగవాళ్ళనే చూస్తుంటారు, ఎక్కువ మంది ఎవరు ఆడవాళ్ళు ఉండరు. తన స్పెషాలిటీ ఏమంటే ఆమె గైనకాలజిస్ట్, అట్లాగనే ఈ శస్త్రచికిత్స నిపుణురాలు కూడా అంటే సర్జను గైనకాలజిస్ట్. అట్లానే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు జూనియర్, నాకు హాస్టల్లో రూమ్మేట్ కూడా. అందుకని నేను ఈ అంశాల మీద మాట్లాడాలి అంటే వెంటనే తనకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఈ షోకి వచ్చింది. హాయ్ ప్రసూన, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే ఈరోజు ప్రసూన ముఖ్యంగా మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ కామన్ గా వచ్చేది మొలలు, ఈ సమస్య గాని ఇవి ఉంటున్నాయి కదా. మరి ఈ ఈ మొలలకు గాని లేకపోతే ఈ మల ద్వారం చీలిక ఫిషర్ గాని వీటన్నింటికి అసలు బేసిక్ మలబద్ధకమే కదా. ఈ మలబద్ధకము ఈ టైంలో అయితే మరింత ఎక్కువైతా ఉంది ఈ కరోనా టైంలో. ముఖ్యంగా ఈ కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉండడం లేదు. ఎవరికైనా పోయి కొనుక్కొని ఇవి తినాలన్నా కూడా అవైలబిలిటీ లేదు. పండ్లు కూడా అదే రకంగా ఉంటా ఉంది. ఇంకొక వైపు స్ట్రెస్, దీనికి తోడు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా అవకాశం లేదు. దీంతో ఆల్రెడీ ఉన్న ఈ పాత సమస్యలన్నీ కూడా మళ్ళా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి చాలా మంది అడుగుతున్నారు అసలు ఈ మొలలోకి ఇప్పుడు ఏం చేయాలి, ఎలా వీటిని పరిష్కరించుకోవాలి అని అడుగుతున్నారు. కొంచెం నువ్వు వీటిని గురించి వివరిస్తే బాగుంటుంది. ఎలా ఉన్నారు? వీటన్నిటికీ కారణము మలబద్ధకము అంటాము, అది కాన్స్టిపేషన్ అంటాం. అసలు కాన్స్టిపేషన్ అంటే దానికి మనం ఏ దాన్ని కాన్స్టిపేషన్ అనాలి అంటే మలబద్ధకం అని ఎప్పుడు అనాలి అనేది మనకు మెయిన్ సమస్య. అంటే ఇన్ఫ్రీక్వెంట్ గా రావడం, తర్వాత ఇన్కంప్లీట్ గా రావడం. అంటే పోయినా కూడా ఇంకా పోవాలి, ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంది, లోపల ఉంది, మళ్ళా పోవాలని అనిపించడం, లేకపోతే తక్కువ సార్లు రావడం, కొంచెం గట్టిగా రావడం, నొప్పి కలిగేటట్టు రావడం, లేదంటే దాంతో బ్లడ్ పడ్డ, ఇవన్నీ రకరకాల కారణాలు మనం కాన్స్టిపేషన్ అని అప్పుడు అంటాం. ఇన్ఫ్రీక్వెంట్ గా రావడం, తర్వాత ఏమంటారు ఇన్కంప్లీట్ గా రావడం, ఈ రెండు దాన్ని మెయిన్ గా అంటే లెట్రిన్ పోయి వచ్చినా కూడా మళ్ళీ పోవాలని అనిపిస్తుంది, పోవాలని అనిపించడం, అంటే ఏదో మిగిలిపోయింది లోపల అని అనిపించడం, లేదంటే గట్టిగా రావడం, దీన్ని మనం మలబద్ధకం అంటాం. అసలు మామూలుగా కొంత మనం పూర్వంగా ఎట్లానంటే ఎట్లయినా గానీ కడుపు ఖాళీగా ఉంచుకోవడం అనేది అవసరము, అది ఒక లాలాగా అనమాట. ఒకవేళ కావాలంటే డయేరియా అన్న డయేరియా అన్నా రానివ్వండి, కానీ ఒకవేళ కాన్స్టిపేషన్ ఉంటే అది అన్హెల్దీ అని ఒక నానుడి అంటే ఒక లా అనమాట, ఒక జ్యూస్ లో ఒక లాలాగా అది. అంటే కాన్స్టిపేషన్ అంటే మామూలుగా ఈ కాన్స్టిపేషన్ అనేది మామూలుగా కొంతమందిలో చూస్తాం, అందరిలో చూడము. ఒక లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 13% ఒక స్టడీ జరిగింది, దాదాపు ఒక 4 ఇయర్స్ స్టడీ చేసినప్పుడు ఒక 13% మెంబర్స్ లో కాన్స్టిపేషన్ ఉంది జనాల్లో, నార్మల్ జనాల్లో అనే విషయం తేలింది. సరే ఎవరికి ఉండొచ్చు కాన్స్టిపేషన్ మెయిన్ గా అంటే ఫస్ట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో, తర్వాత
అప్ టు 14 ఇయర్స్ బాయ్స్ లెక్ ఉంటుంది అంటారు 14 ఇయర్స్ తర్వాత లేడీస్ లెక్ ఉంటుంది అంటారు ఎందుకంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్ ప్రెగ్నెన్సీలో రావడం తర్వాత ఒబేసిటీలో రావడం తర్వాత కొన్ని రకాల మందులు వాడే వాళ్ళల్లో రావడం హైపోథైరాయిడిజం అనే దానిలో రావడం ఈ మందులు కూడా యాంటీ డిప్రెసెంట్స్ లేకపోతే బీపీ మాత్రలు తర్వాత ఇంకేమన్నా ఇట్లాంటి కొన్ని టాబ్లెట్స్ వాడే వాళ్ళల్లో కూడా ఈ కాన్స్టిపేషన్ డైరెటిక్స్ వాడే వాళ్ళల్లో కాన్స్టిపేషన్ రావడం ఐరన్ టాబ్లెట్స్ ఈ యాంటాసిడ్స్ వాడే వాళ్ళల్లో వీళ్ళన్నిట్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది డిప్రెషన్ ఈ మలబద్ధకమే కదా వీటన్నింటికి కారణము కానీ దీన్ని ఎలా తగ్గించుకోవాలి రోజువారీ దాంట్లో అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో మార్పులు కావచ్చు లేకపోతే తిండిలో మార్పులు కావచ్చు వీటితో ఇది తగ్గించుకుంటే సగం సమస్య పరిష్కారం అవుతుంది కదా మరి అవి ఎలా తగ్గించుకోవాలి అంటే రమక్క మెయిన్ లో ఫస్ట్ ఈ కాన్స్టిపేషన్ తగ్గించుకోవడము అంటే మెయిన్ గా ఎందుకు వస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాల్సి వస్తుంది మనం అది ఏదైనా ప్రాబ్లం ఉందా ఇలా పెద్ద పేగుల్లో కానీ లేకపోతే బయటకు వచ్చే దారిలో కానీ లేకపోతే బయటకు వచ్చే ప్లేస్ లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా అంటే మెకానికల్ కాజెస్ అంటే ఏదైనా అడ్డపడిందా క్యాన్సర్ లాంటిది ఉందా లేకపోతే ఎక్కడన్నా సన్నబడి ఉందా లేకపోతే వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ లో చేంజెస్ ఉన్నాయా వీళ్ళ కండిషన్ ఏంటి అనే విషయం మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఒకసారి మెయిన్ గా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశారు ఏమని ఈ కరోనా టైంలో మనం ఆకుకూరలు తక్కువ తినడం ఒకవేళ తెచ్చుకున్నా అది దాని వల్ల కరోనా వస్తుంది అని భయం ఉండడం దాన్ని ఎట్లా చేసుకోవాలి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవన్నీ తీసుకోకపోవడం సరిగా నీళ్లు తీసుకోకపోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నీ కూడా రకరకాల కాజెస్ లో ఈ కాన్స్టిపేషన్ ఉంటుంది సో ఫస్ట్ మనం ఏంటని ఒకసారి అర్థం చేసుకుంటే దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలని కూడా మనము ట్రై చేయొచ్చు ఫస్ట్ చెప్పు మనం తినే తిండిలో అప్పుడు జరిగిన కొన్ని స్టడీస్ లో కూడా వాళ్ళు ఏంటన్నారంటే లో సోషియో ఎకనామికల్ స్టేటస్ అంటే తక్కువ సంపాదన ఉన్న వాళ్ళు తక్కువ కండిషన్స్ లో కండిషన్స్ లో ఉన్న వాళ్ళల్లో మెయిన్ గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ తిండి మనం గమనించినప్పుడు పౌల్ట్రీస్ కానీ అంటే చికెన్ కానీ మటన్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ తినకపోవడం అనేది వాళ్ళలో ఉంటుంది సో దానివల్ల ఏంటంటే ఆ కాన్స్టిపేషన్ ఫైబర్ కంటెంట్ అనేది తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కాన్స్టిపేషన్ అంటే ఫైబర్ ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే నీళ్లు పీల్చుకుంటుంది నీళ్లు పీల్చుకోవడం వల్ల బల్కీ తయారవుతుంది బల్కీ తయారవడము దానికి మోషన్ ఫామ్ అవడము బయటికి పోవడానికి ఒక స్టిమ్యులేషన్ రావడం ఇవన్నీ ఉంటుంది అదే కాకుండా లేడీస్ లో కూడా మన న్యాచురల్ కాళ్ళు ఒకసారి మోషన్కి వెళ్ళాలి అని అనిపించినప్పుడు పని ఉందని డిలే చేయడం దానికి ఒక రెగ్యులర్ హ్యాబిటైజ్ చేయకపోవడం అంటే రెగ్యులర్ గా ఒక టైంకి పోవడం లేకపోతే ఇట్లాంటివి తర్వాత నీళ్లు తక్కువ తాగడం ఇంకొండదంటే ఎక్సర్సైజ్ తక్కువ చేయడం వీటన్నిటి కూడా రకరకాల కారణాలు ఏజింగ్ ప్రాసెస్ కి వచ్చేటప్పటికి ఒక 60 ఇయర్స్ పైన కాన్స్టిపేషన్ కామన్ అంటారు కొందరు ఏంటంటే లాక్సేటివ్స్ వాడే వాళ్ళు అంటే రెగ్యులర్ గా ఏదో ఒకటి వేసుకుని మోషన్ ఫ్రీగా పోవాలని ఆలోచించే వాళ్ళలో చాలా మందిలో కూడా ఈ కాన్స్టిపేషన్ ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట ప్రెగ్నెన్సీలో ఎందుకంటే హార్మోన్ డిపెండెంట్ ఉంటుంది సో వీళ్ళలో మన ఇది ఉంటుంది అవును మరి ఈ మలబద్ధకము అనేది నువ్వు రకరకాలైన కారణాలు ఇవన్నీ ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ వల్ల దీన్ని సవరించుకోవచ్చు అదొకటి అయితే ఈ మలబద్ధకం ద్వారానే వస్తున్న సమస్యలు ఉన్నాయి కదా మల ద్వారానికి సంబంధించి పైల్స్ కానీ ఫిషర్స్ కానీ మరి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా వాళ్ళు గుర్తించాలి ఏం చేయాలి అనేది కూడా కొంచెం చెప్పు పైల్స్ గురించి మెయిన్ గా ఈ కాన్స్టిపేషన్ వల్ల ఏమవుతుంది అంటాక మామూలుగా చిన్న పేగుల్లో నుంచి మనం తిన్న ఆహారము చిన్న పేగుల్లో పోవడానికి ఒక గంట టైం సరిపోద్ది అదే పెద్ద పేగుల్లోకి దాదాపు ఒక 30 అవర్స్ అది ట్రావెల్ చేస్తుంది అనమాట పైనుంచి కింద పెద్ద పేగుల పని ఏంటి అంటే వచ్చిన ఆహారంలో ఉన్న నీటిని అంతా పీల్చేసుకోవడం సో ఎక్కువసేపు పెద్ద పేగుల్లో ఉండంటే ఎక్కువ నీటి తీసేసుకుని గట్టిగా తయారవుతుంది ఆ గట్టిగా తయారైన మనం ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషర్ తో మనం స్ట్రెయిన్ చేయడం వీటి వల్ల ఏమవుతుంది అంటే అది చీల్చు అంటే హార్డ్ స్టూల్స్ బలవంతంగా కిందకి నెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక చీలిక అనేది ఏర్పడుతుంది ఆ చీలిక ఎక్కడ ఏర్పడుతుంది అంటే లాస్ట్ లో చివరిగా అది చర్మానికి అంటుకొని ఉన్న ఏరియాలో ఉండడం వల్ల చీలుతుంది దాన్ని మనం ఫిషర్ అంటాం ఫిషర్ అంటే ఒక అల్సర్ లాంటిది ఫామ్ అవ్వడం ఈ ఫిషర్ ఏంటంటే మెయిన్ గా పెయిన్ ఉంటుంది మోషన్కి వెళ్ళేటప్పుడు అట్ ది సేమ్ టైమ్ మోషన్ మీద ఒక సన్నటి గీతలాగా ఫ్రెష్ బ్లడ్ గీతలాగా ఉంటుంది అంటే కానీ ఎక్కువ లార్జ్ అమౌంట్ పడ్డం కానీ బ్లడ్ పడ్డం కానీ అలాగే తక్కువ ఉంటుంది సో మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మోషన్ కి స్టార్ట్ అవుతుంది నొప్పి స్టార్ట్ అవుతుంది మోషన్ వెళ్ళిన తర్వాత కూడా నొప్పి ఉంటుంది ఆ ఏరియాలో నొప్పి ఉంటుంది దాన్ని మెయిన్ గా మనం ఫిషర్ అంటాం ఫిషర్ కి అది ఫైల్స్ కి తేడా ఉంటుంది ఫైల్స్ నే మనం ఏంటంటే
హెమరాయిడ్స్ అంటాం. హెమరాయిడ్స్ అంటే బ్లడ్ ఫ్లో ఉంటుంది, అంతేగాని పెయిన్లెస్ బ్లీడింగ్. రక్తం అనేది నొప్పి లేకుండా బయటకు వస్తే దాన్ని మనం హెమరాయిడ్స్ కింద చూడాల్సి వస్తుంది. సో హెమరాయిడ్స్ లో ఏమవుతుంది అంటే మన ఆనల్ లోపల వచ్చేసేసి ఒక కుషన్స్ లాగా ఉంటాయి. ఆ కుషన్స్ ఏం చేస్తాయి అంటే ఆ యొక్క మజిల్ అంతా ఉంటుంది వచ్చిన అంటే మోషన్ గాని లేకపోతే అక్కడి నుంచి లోపల నుంచి వచ్చే గాలి గాని మన కంట్రోల్ లేకుండా బయటికి పోకుండా కుషన్స్ పనిచేస్తాయి. ఈ కొంతమందిలో ఏముంటుంది అంటే ఆనల్ కెనాల్ రిలాక్స్ గా ఉండడం వలన లేదా హార్డ్ స్టూల్స్ ని బలవంతంగా నెట్టడం వలన, కొంతమందికి లెటరిన్ లో కూర్చుని పేపర్లో చదవడం, మోషన్ రాకపోయినా ట్రై చేయడం, ఇట్లాంటి హ్యాబిట్స్ ఉంటాయి. ఈ లాంగ్ స్టాండింగ్ రిలాక్స్డ్ పెరీరియం మీద ఎక్కువ స్ట్రెయిన్ చేయడం ఇట్లా చేస్తే వాళ్ళకి ఏం చేస్తాయి అంటే ఆ కుషన్స్ విల్ గో డౌన్, దాన్నే మన హెమరాయిడ్స్ అంటాం. సో ఫిషర్ కి హెమరాయిడ్స్ కి రెండింటికి ఒకటి కాదు, ఫిషర్ వేరే ఫైల్స్ వేరే. ఫైల్స్ అంటే అక్కడ ఉన్న బ్లడ్ పెయిన్ లెస్ గాను చాలా లార్జ్ అమౌంట్ గాను బ్లడ్ వస్తుంది. ఫిషర్ అంటే నొప్పితో కూడుకున్న వ్యవహారం. ఈ రెండులో ఆ తేడా అది, మనం అది కనుక్కోవాలి. దానికి దీనికి ట్రీట్మెంట్ వేరే. ఈ ఫిషర్స్ ట్రీట్మెంట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ టైం మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజ్ ఉండాల, అంటే ఎక్సర్సైజ్ చేయడం, ఫ్రూట్స్ తినడం, ఫైబర్ తినడం, నీళ్లు తాగడం, ఆ తర్వాత ఇదన్నీ రెగ్యులర్ గా చేసి, అదే కాకుండా స్టూల్ సాఫ్ట్నర్స్ అంటే గట్టిగా రాకుండా మోషన్ సాఫ్ట్ గా మెత్తగా ఈజీగా బయటకు వచ్చేటట్టు జరిగే మందుల్ని కొన్ని వాడడం వలన ఆ యొక్క రిపీటెడ్ గా గీసుకున్న దగ్గరే అంటే చీలిన దగ్గరే మళ్ళా మళ్ళా చీలే కార్యక్రమం లేకుండా మనకు గడిచిపోద్ది అనమాట. హెమరాయిడ్స్ అది వేరే. హెమరాయిడ్స్ లో మనము ప్రాబ్లం ఏంది, కింద గట్టిగా ఉండి కండరము అడ్డుపడ్డది ఉండదు. హెమరాయిడ్స్ ఏం చేస్తుంటే ఆల్రెడీ ఉన్న కుషన్స్ కిందకి నెట్టేయడం వలన అవి బయటకు వచ్చేస్తాయి. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అది రాసుకోవడం వల్ల రక్తం పడుతుంది. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ కిందకు వచ్చేసిన అక్కడే నిలబడిపోయి లోపల బ్లడ్ క్లాట్ అయిపోయి సివర్ పెయిన్ వస్తుంది అనమాట. దట్ ఈస్ అ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ అంటాం. సో దానికి వేరే ట్రీట్మెంట్, దీనికి వేరే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే వాళ్ళ ఎవరికైనా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫిషర్ అంటే వాళ్ళు లెటరిన్ పోయేటప్పుడు బాగా పెయిన్ అనిపిస్తుంది, తర్వాత ఒక చిన్న గీరలాగా బ్లడ్ తో పాటు మోషన్ వస్తుంది. కానీ పైల్స్ లో మాత్రం వాళ్ళు మోషన్ పోయిన తర్వాత బాగా డ్రాప్స్ డ్రాప్స్ గా ఫ్రెష్ బ్లడ్ పడిపోతుంటది. యాక్చువల్ గా దానికే భయపడతా ఉంటారు, సింక్ లో అంత బ్లడ్ వచ్చిందని చాలా భయపడుతుంటారు. దానికి తోడు ఈ బ్లీ ఇది కొంత నెగ్లెక్ట్ చేస్తుంటారు, ముఖ్యంగా ఉమెన్ అనుకో లేడీస్ వాళ్ళు ఇది చెప్పుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడి దాన్ని అట్లానే బాగా ఇబ్బంది అయ్యేదాకా కొనసాగిస్తుంటారు. ఎందుకంటే దాంట్లో పెద్దగా నొప్పి ఉండదు కదా, నొప్పి ఉండదు బ్లీడ్ అవుతారు. కానీ దీని నుంచి ప్రశ్న అసలు చాలా మందికి అనీమియా ప్రాబ్లం వస్తూ ఉంది కదా, అంటే వాళ్ళకి ఈ కొద్ది కొద్దిగా బ్లడ్ పోయి 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 ఎప్పుడు వస్తున్నారంటే పేషెంట్లు వాళ్ళకి బాగా బ్లడ్ తగ్గిపోయి అనీమియాకు వచ్చేసిన పరిస్థితుల్లో వస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఇట్లా కాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలా ముందుగానే దాన్ని గుర్తించి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 10 మందిని మనం టెస్ట్ చేస్తామనుకోండి, ముగ్గురికి అనల్ ప్రాబ్లం ఉంటుంది, అది లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఆనల్ ప్రాబ్లమ్ అంటే డాక్టర్ దగ్గర పోయి చూపించుకోవాలంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎక్కువ సిగ్గుపడతారు. ఆడవాళ్ళు ఇంకేంటంటే ఇంకొంచెం ఎక్కువ, అట్ ది సేమ్ టైమ్ కొంచెం భరించడం అలవాటు ఉంటుంది కాబట్టి ఏదో చూద్దాం చూద్దాం అని డిలే చేయడం ఎక్కువ అయిపోతుంది. సో లాస్ట్కి ఏమవుతుంది అంటే అది క్రానిక్ కండిషన్ అయిపోయి క్రానిక్ ఫిషర్ గాను లాస్ట్ స్టేజ్లో ఉన్న హెమరాయిడ్స్ గాను మారిపోతుంది. క్రానిక్ ఫిషర్ ఏంటంటే ఆ నొప్పి కొనుగోలు తగ్గుతుంది మళ్ళీ వస్తుంది. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ కింద ఉన్న కండరం ఆ ఇంటర్నల్ స్పింక్టర్ అంటాం దాన్ని పూర్తిగా ఒక గట్టి ఇదిలాగా అయిపోయి డైలేట్ చేయలేం. ఆ టైంలో ఏం చేస్తారు, చేతి సహాయంతోనూ చేతితో సపోర్ట్ చేస్తే లెటరిన్ పోవడం, ఎక్కువ ముక్కడం, తర్వాత కింద చేతులతో తీయడము, ఇట్లాంటి పనులన్నీ చేస్తారు అనమాట. అది ఇంకొంచెం ఎక్కువ చేస్తుంది. అదే హెమరాయిడ్స్ లో ఫైల్స్ లో ఏమవుతుందంటే ఈ బ్లడ్ కాన్స్టెంట్ గా ఆ స్ప్లాషింగ్ ఆఫ్ ది బ్లడ్ అంటే మన లెటరిన్ మీద ఇట్లా ఫ్రెష్ బ్లడ్ ఇట్లా స్ప్రెడ్ అయి పడిపోయినట్టు పడిపోతుంది. అనీమిక్ అయిపోయి 7 గ్రాములు 8 గ్రాములు ఇంకా తక్కువ అయిపోయి లాస్ట్ స్టేజ్ లో చాలా. సో దీన్ని మనం బ్లడ్ పడ్డదాన్ని అంత ఈజీగా ఎప్పుడు తీసుకోకూడదు. దీనిలో ఏదైనా క్యాన్సర్ లాంటిది ఉందా, లోపల ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, లోపల ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, ఎందుకు పడుతుంది అని హెమరాయిడ్స్ ని మనం జస్ట్ నార్మల్ కండిషన్ లాగా ఎప్పుడు మనం అసెస్ చేసుకోవాల్సకూడదు. ఒక్కసారి ఏమైనా అవసరమైతే లోపల రక్తస్కోపు అంటే లోపల పెట్టే ట్యూబ్ కొట్టడం ద్వారా చూడడం, లేదంటే సిగ్మాయిడోస్కోపు అది కూడా కాకుండా కొలనోస్కోపు వీటన్నిటి ద్వారా
క్యాన్సర్ లాంటిది లేదు అని ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లివర్ యొక్క ఇబ్బంది వల్ల కొంతమందికి అంటే పోర్టల్ హైపర్ టెన్షన్ అంటాం, దానిలో ఏమవుతుందంటే ఆ బ్లడ్ అంతా కిందకి వచ్చేసి మనం హెమరాయిడ్స్ లాగా ట్రీట్ చేయడస్తే డేంజరస్ కండిషన్. సో ఇవి కాకుండా మనం ఐడెంటిఫై చేసి ఓన్లీ హెమరాయిడ్స్ అంటే ఫిషర్ అంటే మనము సర్జరీ లేకుండా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. క్రానిక్ ఫిషర్ వచ్చి ఇబ్బంది ఉంది అంటే అక్యూట్ ఫిషర్ లో బాగా పెయిన్ ఉన్నప్పుడు మనం కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. అది ఆ మెడిసిన్స్ ద్వారా ఆ రిలాక్స్ చేసేసి సాఫ్ట్నింగ్ స్టూల్ బాగా సాఫ్ట్నింగ్ ఏమైనా ఇచ్చేసి దాన్ని ట్రీట్ చేయొచ్చు. లేట్ స్టేజెస్ లో మాత్రమే దానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఈ టాక్సిన్ అని ఒకటి ఉంటుంది అది ఇంజెక్షన్ ఇవ్వడం, అది ఏం చేస్తుంది అంటే కెమికల్ లాగా పనిచేసి దాన్ని పారలైజ్ చేస్తుంది ఆ మజుల్ ని. సో అది కొన్ని రోజులు పనిచేస్తుంది. అది లేదంటే లేట్ స్టేజెస్ లో అంతకుముందు ఏం చేసామంటే మ్యాడ్ అనేసి మనము యానల్ డైలిటేషన్ చేసేవాళ్ళు, ఆ యానల్ డైలిటేషన్ ఇప్పుడు చేయడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లేటరల్ స్ఫింక్టరాక్టమీ అనే ఒక మైనర్ సర్జరీ, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ సర్జరీ ఇది. పొద్దున అడ్మిట్ అయితే సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అంత సింపుల్ సర్జరీ కాబట్టి యూ కెన్ గో ఫర్ దట్. అదే హెమరాయిడ్స్ లో అయితే మనకు పొద్దున్నలో 4 డిగ్రీలు ఉంటాయి. ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీలో మనం పెద్దగా అవసరం ఉండదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయింది అంటేనే థర్డ్ స్టేజ్ లో యూ కెన్ గో ఫర్ బ్యాండ్స్ వేయడం కానీ, లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే దాని సర్జరీ ద్వారా కానీ. లేకపోతే సర్జరీలో కూడా చాలా లేజర్స్ ఉన్నాయి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ లాగా చేయడము, ఇవన్నీ కూడా అంటే ఆఫీస్ ప్రొసీజర్. అంటే ఆఫీస్ లో చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి ఇంటికి పంపించే స్టేజ్ నుంచి, లేదంటే ఒక రోజు హాస్పిటల్లో ఉండి సర్జరీ చేసే స్టేజ్ దాకా మనం ఆపరేషన్స్ చేయొచ్చు. అది కూడా థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లో. అంటే ఫస్ట్ స్టేజ్ లో అంటే మనకు ఊరికే బ్లీడింగ్ అనిపిస్తుంది, సెకండ్ స్టేజ్ లో అంటే ఆ పైల్ మాస్ బయటకు వచ్చి అదంతా అది లోపలికి వెళ్ళిపోతుంది, థర్డ్ స్టేజ్ లో అంటే వచ్చిన పైల్ మాస్ ని పేషెంట్స్ వాళ్ళంతా వాళ్ళ లోపలికి నెట్టేసి దాన్ని వెళ్ళిపోతుంది. ఫోర్త్ స్టేజ్ లో ఏంటంటే మీరు నెట్టినా కూడా పోదు. ఆ ఫైనల్ స్టేజ్ లో ఏమవుతుందంటే లోపల బ్లడ్ క్లాట్ అయిపోయి చాలా సివియర్ పెయిన్ గాను ఇది ప్రాబ్లం వస్తుంది అనమాట. సో వీటన్నిటికి కూడా మెయిన్ గా మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ మధ్య కాలంలో కషాయాలు ఎక్కువ తాగడము, లేకపోతే స్పైసెస్ ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ తక్కువ తీసుకోవడం, లేకపోతే నెక్స్ట్ వెజిటబుల్స్ తక్కువ తీసుకోవడం, ఒక రిఫైన్డ్ ఫుడ్ తినడం, ఇవన్నీ కూడా రకరకాల డిప్రెషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగులు, ఫ్యూచర్ ఏమవుతుందో అని ఒక డిప్రెషన్ లో ఉండడం, విపరీతమైన పని ఒత్తిడి, ఇవన్నీ కూడా ఈ కాన్స్టిపేషన్, ఫీజర్స్, పైల్స్ ఇవన్నీ కూడా బాగా పెరగడానికి రీజన్ అవుతుంది. నాట్ ఓన్లీ లైక్ దట్, వచ్చినది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అంటే ఈ ప్రాబ్లంతో చూపించుకోవాలి అనే వాళ్ళు తక్కువైపోయారు. పోవాలి అంటే బాగా ఉంది, లేదు పెయిన్ భరించలేము అన్నప్పుడు మాత్రమే వస్తున్నారు. కానీ ఇది కొంచెము లేట్ స్టేజ్ అయ్యి ఇలాగా ఇబ్బంది పడకుండా కొంచెం ఎర్లీగానే వచ్చి చూపించుకుంటే మంచిది. ఓకే, అయితే ఇప్పుడు పైల్స్ ఫిషర్స్ అట్లాగనే వీటికి తేడా అనేది ముందుగా పేషెంట్లు తెలుసుకొని తర్వాత ఇవన్నీ కూడా ఒక అవుట్ పేషెంట్ దీంట్లో అంటే జస్ట్ ఇది ఇది పోంగానే ఏదో పరీక్షలు ఏమి ఉండవు వీటిల్లో, జస్ట్ ఊరికే పరెక్టల్ ఎగ్జామినేషన్ అని ఒక వేలు పెట్టి చూసి డాక్టర్ దాన్ని చూడంగానే అది ఏంటి, అది పైల్సా ఫిషర్సా, అది ఏ స్టేజ్ లో ఉంది, ఇవన్నీ వాళ్ళు వెంటనే దాన్ని కనిపెడతారు. దాన్ని బట్టి అమ్మ మీకేం అవసరం లేదు, జస్ట్ ఈ మందులు వాడుకుంటే చాలు అని మొదటి స్టేజ్లో ఉంటే చెప్తారు. అట్లాగనే కొంచెం వాళ్ళు ఏమి మాడిఫికేషన్లు చేసుకోవాలా అని చెప్తారు. ఇక లేదు చాలా సివియర్ గా ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా ఆపరేషన్ అవసరమైనప్పుడు కూడా అది కూడా ఒకే ఆపరేషన్ కాదు, దానికి సంబంధించిన రకరకాల. కాకపోతే ఈ మధ్య కాలంలో అసలు అన్నింటినీ ఒకే రకంగా లే టర్మ్స్ లో జత చేసేసి మీకు మొల్లల లేకపోతే ఏం ఆపరేషన్ లేకుండానే మేమే చేసేస్తామని కొంతమంది క్వాక్స్ ఈ రకమైన ప్రకటనలు ఇవ్వడము, లేకపోతే ఆయుర్వేదిక్ దీంట్లతో తగ్గుతుందని చెప్పడము, వాటిని నమ్ముకొని వాళ్ళు చివరి వరకు వీటిని పాటిస్తూ లాస్ట్ కు వచ్చి ఇబ్బందులు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు డాక్టర్ మోక్ష ప్రసన్న చెప్పినట్టు ఇవన్నీ చాలా సింపుల్ సమస్యలు అండి, మనం ముందే కనుక తెలుసుకొని వీటికి వెంటనే కనుక ఒక పరిష్కారం తీసుకుంటే అసలు ఇవి సమస్యలుగానే ఉండవు, లేకపోతే అనవసరమైన పెద్ద పెద్ద సమస్యలుగా కూడా ఇవి మారుతాయి. అయితే ప్రసన్న కొన్ని ప్రశ్నలు వచ్చినాయి మనకి, నేను అవి చదువుతాను, నువ్వు దీనికి కొంచెం ఆన్సర్లు చెప్పు. మేడం నమస్తే, మా బేబీకి 4 సంవత్సరాలు, తనకి మోషన్ ఫ్రీగా అవదు, చాలా టైట్ గా ఉంటుంది,
చాలా ట్రబుల్ అవుతుంది. ఒక్కొక్క ఏదైనా చేసినా అయినా 3 డేస్ కి ప్రాబ్లం మళ్ళీ వస్తుంది, మోషన్ వెళ్ళాలంటేనే భయపడుతుంది. ఎనీ సజెషన్? ఇది ఒక ప్రశ్న అడిగారు ఒక పేషెంట్. అంటే అక్క పాపకి ఏం పెడుతున్నారు ఫస్ట్? అంటే రిఫైన్డ్ ఫుడ్స్ పెడుతున్నారా, ఫ్రూట్స్ పెడుతున్నారా, వెజిటబుల్స్ పెడుతున్నారా, సరైన వాటర్ ఇస్తున్నారా, పాప యాక్టివ్గా నార్మల్గా ఉంటుందా అనే విషయం ఒకటి. ఈ ప్రాబ్లమ్ ఈ మధ్య కాలంలో వచ్చిందా, పుట్టినప్పటి నుంచి ఉందా అనేది మోర్ ఇంపార్టెంట్. ఒక్కసారి అంటే పాప మోషన్కి వెళ్ళేటప్పుడు స్టూల్ ఎలా వస్తుంది, హార్డ్గా వస్తుందా లేకపోతే సాఫ్ట్గానే వస్తుందా, లేకపోతే 2-3 రోజుల దాకా అసలు రావడం లేదా, లేకపోతే పోయేటప్పుడు నొప్పితో ఏడుస్తూ ఉందా, బ్లడ్ పడుతుందా, ఇవన్నీ కూడా ఒకసారి క్లియర్ చేసుకోవాలి. ఇంకోటేంటంటే ఒకవేళ పాప సరైన ఫుడ్ సరిగా లేదు అనుకోండి, ఆ ఫైబర్ కంటెంట్ పెంచడం అంటే బీన్స్ లాంటివి లేదా చిక్కుడు జాతికి సంబంధించినవి ఇట్లాంటివి కొన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయడం ఒకటి. రెండోది ఏంటంటే ఈ స్టూల్ సాఫ్ట్నర్స్ ఉన్నాయి అవేంటంటే ఈ క్రిమఫిన్ ఇట్లాంటివి ఇట్లాంటి కొన్ని, అంటే మెత్తగా మోషన్ ఫ్రీగా రావడానికి అంటే బల్క్ ఫామ్ అవ్వాలి, దానికి తగ్గట్టు ఇవ్వడం అనేది చెయ్యాలి, అది ఇస్తున్నారా లేదా అని చూడాలి. సో ఇవన్నీ మోడిఫికేషన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఇంక ఫర్దర్ గా లోకల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అనే విషయము, కాన్స్టిపేషన్ చాలా ఈజీగా తీసుకోవాల్సిన విషయం అయితే కాదు, ఒక్కసారి చూపించాల్సిన అవసరం ఉంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, చాలా మటుకు పిల్లలకి ఆకుకూరలు కూరగాయలు అట్లాగే ఫ్రూట్స్ ఇవి కనుక ఇస్తే అది ఫైబర్ ఉంటుంది, ఆ ఫైబర్ మోషన్ ని తయారు చేస్తుంది, అది నెట్టుతుంది, ఆ బరువుతో కిందికి నెట్టుతుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అవుతుంది. అట్లాగే నీళ్లు కూడా తాగాలి. కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది వాళ్ళు ముందుగా సర్ది చూసుకొని అది కూడా కాదు నిజంగానే ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ కండి మీరు. రెండో ప్రశ్న, గుడ్ ఈవినింగ్ మేడం, ఐఎమ్ 38 ఇయర్స్ ఓల్డ్, ఐ హ్యావ్ పైల్స్ ప్రాబ్లమ్ ఫ్రమ్ 13 ఇయర్స్. అంటే ఈమెకి 13 సంవత్సరాల నుంచి పైల్స్ ప్రాబ్లం ఉంది, 38 ఇయర్స్ ఓల్డ్. వెరీ రేర్లీ హ్యావ్ సిమ్టమ్స్ లైక్ కాన్స్టిపేషన్, పెయిన్, ఇచ్చింగ్, సమ్టైమ్స్ బ్లీడింగ్. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇయర్లీ. ఐఎమ్ డయాబెటిక్ నౌ, డూ ఐ నీడ్ టు హ్యావ్ ఎనీ ట్రీట్మెంట్? అంటే 38 ఇయర్స్ డయాబెటిక్, ఈ ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాత్రమే కొద్దిగా దురదలు ఉండడం కానీ నొప్పి రావడం కానీ కాన్స్టిపేషన్ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయట, మరి తను ట్రీట్మెంట్ తీసుకోవాలనా అని చెప్పి అడుగుతాను. ఒక్కసారి తను అంటే తన ప్రాబ్లం కాన్స్టెంట్ గా లేదు కాబట్టి, ఇంకోటి ఏంటంటే అక్కడ ఫైల్స్ కానీ ఫీచర్స్ కానీ ఉన్నప్పుడు డిశ్చార్జ్ ఉంటుంది కొంచెం, ఆ డిశ్చార్జ్ వల్ల ఆ లోకల్ ఇరిటేషన్ కొంచెం దురద రావడము ఇట్లా ఉంటుంది. ఆమె చెప్పింది పెయిన్ ఉంది అంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ టైమ్స్ మేబీ ఫిజర్ ఉందేమో. ఒక్కసారి టెస్ట్ చేయించుకొని ఏంటి ప్రాబ్లం అని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఒకటి ఫిజర్ అనుకోండి, రిపీటెడ్గా వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, ప్రాబ్లం ఏదైనా ఎక్కువ అయితే మాత్రము పోయి చూపించుకోవడం ఒకసారి కరెక్ట్. లేదు పెద్దగా లేదు అంటే ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో కొంచెం షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఈ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఒకవేళ లోకల్ పెయిన్ ఉంది అన్నప్పుడు కొంత నైట్రోగ్లిజరిన్ ఆయింట్మెంట్స్, తర్వాత కొన్ని ఆయింట్మెంట్స్ ఉన్నాయి ఆ నొప్పి తగ్గడానికి, ఆ లోకల్ ఏరియా కొంచెం రిలాక్స్ అవ్వడానికి. సో ఆ ఆయింట్మెంట్స్ అప్లై చేసుకుంటే పెయిన్ తగ్గద్ది, రిలాక్స్ అవ్వద్ది, మోషన్ కూడా ఫ్రీగా వస్తుంది. అట్ ది సేమ్ టైము కొంచెము ఫైబర్ కంటెంట్ ఉన్న లాక్సేటివ్స్ కానీ ఇట్లాంటివి కానీ కొన్ని వాడుకుంటే మంచిది. దాంతోపాటు ఈ స్విచ్ బాత్ కూడా ఉంది కదా, కొంచెం వేడి నీళ్ళల్లో ఇది వేసి కూర్చోవడం, దాని గురించి కూడా ఒకసారి చెప్పు. నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఏమి అంటే కొంత వాపున్నా నొప్పున్నా మోషన్ ఫ్రీగా రాకున్నప్పుడు కూడా ఒక పెద్ద టబ్ తీసుకోవాలి. టబ్బు అంటే మీ నడుము పట్టి దానిలో కూర్చోగలిగినంత టబ్బు తీసుకొని గోరువెచ్చటి నీళ్లు అంటే మీరు బేర్ చేయగలిగినంత వాటర్ పెట్టి దానిలో ఒక 20 మినిట్స్ కూర్చోగలిగితే ఏమవుతుందంటే లోపలున్న చుట్టుపక్కల ఉన్న వాపు అవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ ఇట్లాంటివంతా కొంత తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. లోకల్గా కొన్నిసార్లు క్లీన్ చేసుకోవడం కూడా కష్టం అవుతుంది, మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవి కడిగిన తర్వాత అక్కడ కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఏరియా అంతా దానిలో కొంచెం బెటడిన్ సొల్యూషన్ కానీ లేకపోతే సాల్ కానీ ఇట్లాంటివి ఏమైనా వేసుకొని కూర్చున్నప్పుడు
వాపు తగ్గద్ది నొప్పి తగ్గద్ది అది చేసుకోవచ్చు మామూలు స్నానానికి పోయినప్పుడు కూడా ఒకసారి ఆ రకంగా చేసుకుంటుంటే అది క్రానిక్ గా ప్రాబ్లం ఉన్నోళ్ళకి ఇంకోటి సెంటినైల్ పైల్స్ ఉంటాయి కదా ఒకటి స్కిన్ ట్యాగ్ లాగా అది చాలా మంది అడుగుతూ ఉంటారు ఆ ట్యాగ్ అది కొంచెం బయటకు వచ్చేటప్పటికి దానికి భయపడిపోయి చాలా మంది అంటే ఒక్కొక్కసారి పైల్స్ లేదా ఫిషర్స్ తగ్గిపోయిన తర్వాత కూడా ఒక చిన్న ట్యాగ్ లాంటిది బయటకు వస్తూ ఉంటుంది కదా అది చాలా మంది అడుగుతూ ఉంటారు అది దాని గురించి కూడా కొంచెం మెయిన్ గా అక్క ఇది పైల్ దాని సెంటినల్ పైల్ అంటే ఇట్స్ నాట్ పైల్ పైల్ కాదు అది ఒక చిన్న స్కిన్ ట్యాగ్ అంటే చర్మం కొంచెం బయటకు వచ్చి ఉంటుంది అది మెయిన్ గా ఈ ఫిజర్స్ లో చూస్తాం ఫిజర్ ఏంటంటే ఇట్లా చీల్తుంది చీల్నప్పుడు ఏంటంటే ఆ యొక్క చర్మము కిందకి వచ్చేసి ఉంటుంది మానిపోయిన తర్వాత కూడా ఆ చర్మం అట్లాగే ఉండిపోతుంది మనం పేరుకు మాత్రం సెంటినల్ పైల్ అంటాం కానీ పైల్ మాస్క్ కాదు జస్ట్ ఆ స్కిన్ ట్యాగ్ ఉంటుంది సర్జరీ చేసినప్పుడు మనము స్ప్రింక్ ట్రీట్మెంట్ అక్కడ ఉన్న చిన్న కండరం గట్టిగా పట్టేసిన కండరాన్ని రిలాక్స్ చేస్తాం చేసినా కూడా మనకి ఏమంటుందంటే ఆపరేషన్ అక్కడ దాకా చేసి వదిలేసినా కూడా పేషెంట్లు చాలా మంది అంటుంటాడు అమ్మ అక్కడ చర్మం ఉంది అదేదో బయటికి వచ్చేసింది అంటే సో దాన్ని కూడా మేము రిమూవ్ చేసేస్తాం దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఏమీ లేకుండా నార్మల్గా ఉంటుంది కానీ దానివల్ల డేంజరు కాదు అది ఉన్నంత మంత్రాన్ని ఇబ్బంది కాదు దానికి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మేడం నా భార్యకు పైల్స్ ప్రాబ్లం ఉంది ఏవో ఆయుర్వేదిక్ మందులు వాడింది ఇప్పుడు 5 నెలల గర్భిణి నొప్పితో బాధతో ఏడుస్తోంది ఏం చేయమంటారు అది పైల్సా ఫిజర్సా అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువ రిలాక్స్ రావడం వలన ఆ ఏరియా అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది రిలాక్స్ ఇవ్వడం వల్ల లోపల నా కుషన్స్ అంటే ఈ పైల్స్ అనేది బయటకు వచ్చేస్తాయి బయటకు వచ్చేసి ఆడ బయటే నిలబడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సివియర్ పెయిన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఒకసారి కంపల్సరీగా డాక్టర్ దగ్గర చూపించాలి ఆ విధంగానే కొంచెము ఈ ఫిజికల్ స్విచ్ బాత్ ఇవ్వమనండి ఫస్ట్ స్విచ్ బాత్ ఇస్తే కొంచెం నొప్పి తగ్గుతుంది అసలు ఫిషరా పైల్సా అనే విషయం ఒకసారి క్లారిటీ తీసుకోండి ఒకవేళ ఫిషరే అయితే దానికి తగ్గట్టు లోకల్ అప్లికేషన్స్ ఆఫ్ పెయిన్స్ మందులు ఉంటాయి తర్వాత మోషన్ ఫ్రీగా రావడానికి మందుకు ఉంటుంది ఒకవేళ హెమరాయిడ్స్ అయ్యండి అంటే పైల్స్ అయ్యి థ్రాంబోసిస్ అయ్యి లోపల గడ్డగడితే దాన్ని డెఫినెట్ గా మైనర్ సర్జరీ ద్వారా దాన్ని లోపల ఉన్న క్లాట్ బయటకు తీసేస్తే ఆటోమేటిక్ గా నొప్పి తగ్గిపోద్ది కాబట్టి ఫిషర్ ఆఫ్ ఆయిల్ అనేది మనం డెఫినెట్ గా ఒకసారి తెలుసుకోవడం మంచిది అట్ ది సేమ్ టైం ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ చాలా కామన్ సో అది రాకుండా మనం తీసుకోగలిగితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఇంకో క్వశ్చన్ ఏంటంటే పైల్స్ వచ్చిన వాళ్ళకు ఫిషర్స్ వస్తాయా పైల్స్ వచ్చిన వాళ్ళకి ఫిషర్స్ కానీ కంపారిటివ్లీ తక్కువే ఉంటది ఫిషర్స్ కొంతకాలం వచ్చి ఉండొచ్చు తర్వాత పైల్స్ కూడా కొంతకాలం మధ్యలో అంటే ఫిషర్ అనేది కాన్స్టెంట్ గా ప్రతిరోజు అంటే కొన్ని సంవత్సరాలుగా ఫిషర్ ఏమి ఉండదు ఈ ఫిషర్ ఏంటంటే కొన్ని రోజులు వస్తుంది దాని యొక్క సివియరిటీ ఉంటుంది తగ్గిపోతుంది కానీ వాళ్ళల్లో పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి రెండు కలిసి ఉండే ఛాన్సెస్ ఉంటాయి కానీ కంపారిటివ్లీ తక్కువ ఉంటది కాబట్టి ఆ హెమరాయిడ్స్ లో ఏమవుతుంది అంటే ఆ ఏరియా అంతా రిలాక్స్డ్ గా ఉంటది సో ఫిషర్ లో ఏమవుతుంది గట్టి హార్డ్ స్టూల్స్ రాసుకుంటూ కిందకి దిగడం వల్ల అక్కడ ఉన్న డెలికేట్ మ్యూకోస చీలిపోతుంది కానీ హెమరాయిడ్స్ లో ఏమవుతుంది అంటే ఆ ఏరియా అంతా రిలాక్స్డ్ గా ఉంటే లాక్స్ ఉంటది సో ఫిషర్ రావడం అనేది కంపారిటివ్లీ తక్కువ కాకపోతే నొప్పితో కాన్స్టిపేట్ చేసి అంటే మోషన్కి వెళ్ళడానికి అమ్మో నొప్పేస్తుంది మోషన్కి వెళ్ళొద్దు అని డిలే చేసే వాళ్ళు ఏమవుతుంది మోషన్ ఎక్కువసేపు ఆడ నిలబడిపోతుంది హార్డ్ స్టూల్స్ అవుతుంది దాని యొక్క కంప్రెషన్ తో ఈ కుషన్స్ లో బ్లడ్ కంజెస్ట్ దాని కిందకి నెట్టడం అన్ని జరుగుతుంది సో ఇంటర్లింక్డ్ ఫిషర్ వస్తే హెమరాయిడ్స్ రావచ్చు హెమరాయిడ్ వస్తే ఫిషర్ వచ్చే ఛాన్సెస్ కంపారిటివ్లీ లెస్ లాస్ట్ క్వశ్చన్ నాకు ఫిస్టులా ప్రాబ్లం 6 మంత్స్ గా ఉంది బాగా బ్లీడింగ్ ఉంటే థ్రెడ్ తో సర్జరీ చేశారు కానీ తగ్గలేదు ఏం చేయాలి ఈ ఫిస్టులా ఉంటే అది ఒకసారి కొంచెం ఉబ్బినట్టు ఉండడం పగలడం మళ్ళా రావడం ఇన్ని ఉంటుంది సో అది లో ఫిస్టులా లో ఫిస్టులా హై ఫిస్టులా అనేది ఒకసారి పరీక్ష చేయించుకోవాలి అంటే కింద నుంచి దగ్గరగా ఉన్న ఫిస్టులా అయితే మనము దాని ఎంఆర్ఐ ఒకసారి తీపించుకుంటే అది లో ఫిస్టులా హై ఫిస్టులా లేదా అట్లీస్ట్ డాక్టర్ దగ్గర మనం చెకప్ చేపిస్తే చిన్నది అనుకోండి థ్రెడ్ తో కాలేదు అంటే మన ఆపరేషన్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి రిమూవ్ చేయడం
ఫిస్టులా ఎట్టి పరిస్థితుల్లోనూ సర్జరీ లేకుండా మనం ఫిస్టులాను ట్రీట్ చేయడం కుదరదు. ఫిస్టులా ట్రీట్ చేయాలంటే మీరు చెప్పినట్టు థ్రెడ్ దాన్ని సెటాన్ అంటాం, సెటాన్ లో కూడా కట్టింగ్ థ్రెడ్ సెటాన్ అంటాం, అంటే ఇది స్లోగా కట్ చేసుకుంటే కిందకు వస్తుంది. సో దాది పనిచేయలేదు అంటున్నారు కాబట్టి ఒక్కసారి దాన్ని పరీక్ష చేయించుకొని ఫిస్టులా కొంచెం చిన్నగానే ఉంది అంటే పూర్తిగా తీసేయడం, లేదంటే ఓపెన్ చేసేసి ఆడి ఇదంతా తీసి. కానీ ఫిస్టులాలో ఇప్పుడు చాలా రకాల సర్జరీస్ వచ్చాయి, అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర దాన్ని క్లోజ్ చేసేసి రిమూవ్ చేయడమా, లేకపోతే లేజర్ తో కాల్ చేయడమా, లేకపోతే ఇంకేంటి అనేది చాలా ఉన్నాయి. కాబట్టి ఈజీగా మనం ట్రీట్ చేసుకోవచ్చు, కాదు ఎగ్జామినేషన్ ఇస్ కంపల్సరీ, అది ఇంపార్టెంట్. ఓకే ప్రసన్న, అంటే ఈ కరోనా టైంలో ఏమైందంటే ప్రతి ఒక్కరికి అనుమానము, అంటే ఎప్పుడు పోవాలి అసలు, మరి ఇంత కాంప్లికేషన్లు ఇన్ని ఉంటున్నాయి కదా, కానీ హాస్పిటల్స్ పోవాలంటే ఇప్పుడు కొంచెం భయంగానే ఉంది, డాక్టర్లు కూడా అంత తొందరగా ఎంకరేజ్ చేయట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్స్ పోవాలి, ఎప్పుడు లైఫ్ స్టైల్ మార్చేసుకుని ఉండొచ్చు అనేది చివరిగా నువ్వు చెప్తే ఇంకా మనం ముగిద్దాం. ఫిషర్లో చాలా వరకు సర్జరీ అవసరం ఉండదు. ఫిషర్ చాలా వరకు మీరు లైఫ్ స్టైల్ మార్చుకోవడం, లోకల్ ఆయింట్మెంట్స్ అవన్నీ కూడా కంపారిటివ్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం సరిపోతుంది. అదే హెమరాయిడ్స్ లో లేట్ స్టేజెస్, థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ లో హెమరాయిడ్స్ బయటకు వచ్చేసాయి, చాలా పెయిన్ ఉంది, ఆ తర్వాత చాలా బ్లీడింగ్ అవుతుంది, అనీమియా ఉంది అన్న కండిషన్స్ లో డెఫినెట్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఫిస్టులా అనుకోండి, ఫిస్టులా వచ్చేసి క్రానిక్ ఫిస్టులాస్ ఉంటాయి, చాలా రోజుల నుంచి ఉంటాయి, అంటే స్వెల్లింగ్ రావడం, పగలడం, మళ్ళీ రావడం, మళ్ళీ మూసుకోపోవడం, ఇది జరుగుతూ ఉంటది. కాబట్టి ఇబ్బంది అనిపిస్తే హాస్పిటల్కి వచ్చి సర్జరీ చేయించుకోండి, లేదంటే కొంచెం వెయిట్ చేయగలిగితే ఈ కరోనా పాండమిక్ పోయిన దాకా వెయిట్ చేయండి. సో ఫిషర్ అయితే మీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, మీ ఫుడ్ హ్యాబిట్స్, లోకల్ అప్లికేషన్లు ఇవన్నిటి ద్వారా తగ్గించుకోవచ్చు. అదే హెమరాయిడ్స్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో అయితే సర్జరీ అనేసి కంపల్సరీ. అదే ఫిస్టులా అయితే మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి, లేదు స్వెల్లింగ్ వస్తుంది నొప్పి వస్తుంది అంటే రావచ్చు అంతే. ఓకే ప్రసన్న, చాలా థ్యాంక్స్. అయితే మీకు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా లైఫ్ స్టైల్ ముందు మార్చుకోండి, అంటే కూరగాయలు ఆకుకూరలు ఇవి ఉండేట్టుగా చూసుకోండి, దాంతో ఫైబర్ వస్తుంది, ఆ స్టూల్ కి ఒక బల్క్ వస్తుంది కాబట్టి ఈజీగా మోషన్ పాస్ అవుతుంది, ఇది ఒకటి చేసుకోండి. రెండవది టాయిలెట్ హ్యాబిట్, రోజు ఒకే టైంకి పోయేట్టుగా బౌల్ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవాలి. మూడోది ఏంటంటే చాలా మంది ఇందాక ప్రసూన చెప్పినట్టుగా ఆ కమ్మడి మీద కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటారు, లేకపోతే సెల్ ఫోన్ వీడియోలు చూసుకుంటూ ఉంటారు, లేకపోతే ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పని ఎప్పుడు ఆ రకంగా, అంటే అది చాలా సేపు అక్కడ కూర్చోవడము, ఆ ప్రెషర్ వేయడము అనేది కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఈ రకమైన మాడిఫికేషన్, ముఖ్యంగా మంచి నీళ్లు 3-4 లీటర్ల వరకు నీళ్లు తాగడము అనేది కూడా అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి ఏమంటే ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కొంచెం బ్లడ్ సరఫరా ఇదంతా కూడా బాగా ఉండి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా రాకుండా ఉంటాయి. అట్లా కాకుండా నిజంగానే ప్రాబ్లం ఎక్కువైపోతుంటే ఇవన్నీ మనం చేసుకుంటూ కూడా తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు అది మెడికల్ గానే ట్రీట్మెంట్ చేస్తారు, మందులు, ఆయింట్మెంట్లు, లేకపోతే కొన్ని సొల్యూషన్లు దీని ద్వారానే చేస్తారు. ఇక మరీ ముదిరిపోయి తగ్గకపోతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని అవి ఇవి నమ్మి ఊరికే వాళ్ళు నయం చేస్తామంటున్నారు ఇట్లాంటి వాటిని నమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఏమైనా ప్రసన్న, ఈరోజు చాలా విషయాలు, అసలు చాలా మంది అడుగుతున్నారు ఈ విషయాలన్నీ కూడా, వీటిని అన్నింటినీ కూడా నువ్వు క్లారిఫై చేశావు, చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.